విజయనగరం జిల్లాలో ఎస్పీగా పనిచేయడం జీవితంలో మర్చిపోలేని అనుభూతిని ఇచ్చింది అని ఎస్పీ బి రాజకుమారి తెలిపారు. ఆదివారం స్థానిక పోలీస్ బెరక్స్ లో ఆర్మర్డ్ రిజర్వ్ సివిల్ పోలీసులు కలిసి వీడ్కోల్ పరేడ్ ని నిర్వహించారు. ఈ పరేడ్ లో పాల్గొన్న జిల్లా ఎస్పీ బి రాజకుమారి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమెను ఆర్మర్డ్ రిజర్వ్ పోలీసులు, సివిల్ పోలీసులు, ఓఎస్డీ, ఏఎస్పీ, డిఎస్పీలు సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ బి రాజకుమారి మాట్లాడుతూ వీడ్కోల్ పలకడానికి వచ్చిన అందరూ అంకిత భావంతో అందించిన సెల్యూట్ మరుపురానిదని అన్నారు. బదిలీలు సర్వసాధారణమని, తన 15 ఏళ్ల ఉద్యోగ ప్రస్థానంలో విజయనగరం జిల్లా ప్రత్యేకమైనదని తెలియజేశారు. నేను ఇక్కడ నిర్వర్తించడం జరిగింది. విజయనగరం జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మరి ఇక్కడ అనుకూల పరిస్థితుల్లో కోవిడ్-19 పాండమిక్ రావడం, ఆ సందర్భంగా అప్పటికే నేను ఇక్కడ వచ్చి ఛార్జ్ తీసుకొని 6 నెలల కాలం పనిచేయడంతో ప్రజల్లో అప్పటికే ఒక నమ్మకం కలగడం, ఆ నమ్మకంతో ప్రజలు నన్ను అనునిత్యం ఫోన్ల ద్వారా, మెసేజ్ల ద్వారా అప్పటికే నాకు కనెక్ట్ అయి ఉన్నారు. దానిలో భాగంగానే మరి కోవిడ్ ఎప్పుడైతే అటాక్ అయిందో పోలీస్ ముందుగా అవగాహన కార్యక్రమాలు చేపట్టినప్పుడు ప్రజలందరూ కూడా దానిని యాక్సెప్ట్ చేసి అందరూ కూడా పోలీసుల మాట విని మరి అందరూ కూడా సాధ్యమైనంత వరకు తమ ఇళ్ళకే పరిమితమై, అలాగే మరి కోవిడ్ ప్రోటోకాల్ ఈ ఎస్ఎంఎస్ ఏవైతే ఉన్నాయో వాటిని పాటించాలని చెప్పి మేము అవగాహన కల్పిస్తున్నప్పుడు ప్రతి ఒక్కరూ కూడా దాన్ని సహృదయంతో అర్థం చేసుకొని పోలీసులకు అందించిన సహకారాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. మీరందరూ అందించిన సహకారం వల్లనే నేను ఈరోజు ఈ సన్మానాన్ని పొందగలుగుతున్నానని నేను అనుకుంటున్నాను. ఒక్కదాని కృషి కాదు, నాకు ఈ జిల్లాలో ఉన్నటువంటి అధికారులు, సిబ్బంది మరియు నా ఉన్నతాధికారులు ఇచ్చినటువంటి ఆదేశాన్ని నేను ఇక్కడ ప్రజా సంక్షేమం కోసం నేను అమలుపరచడం, అదేవిధంగా మరి నాకు చేయూతగా సహకరించడానికి ముందుకొచ్చినటువంటి స్వచ్ఛంద సంస్థలు, అన్ని డిపార్ట్మెంట్స్ కూడా, రెవెన్యూ డిపార్ట్మెంట్, మెడికల్ డిపార్ట్మెంట్, అందరూ ఇచ్చినటువంటి సహకారంతోనే ఈరోజు నేను ఈ సన్మానానికి అర్హురాలయ్యానని చెప్పి నేను అనుకుంటున్నాను. ఒక పని ఏదైనా సరే విజయవంతంగా పూర్తవ్వాలి అంటే దానికి సంయుక్త కృషి మాత్రమే దానికి ఉపయోగపడుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను. అంటే ఏ ఒక్కరి వల్లనైనా ఏది కాదు, అయితే ముందుండి నడిపిస్తున్నటువంటి ఆ నాయకులు ఎవరైతే ఉన్నారో, తన వెనుక ఉన్నటువంటి, తనని ఫాలో అవుతున్నటువంటి ఆ ఫాలోవర్స్కి అందరికీ కూడా ఒక నమ్మకాన్ని, భరోసాన్ని కలిగించగలిగితే కనుక తప్పకుండా ఏదైనా కార్యక్రమం విజయవంతమవుతుంది. అవగాహన కార్యక్రమాలు చేపట్టినప్పుడు ప్రజలందరూ కూడా దానిని యాక్సెప్ట్ చేసి అందరూ కూడా పోలీసుల మాట విని మరి అందరూ కూడా సాధ్యమైనంత వరకు తమ ఇళ్ళకే పరిమితమై, అలాగే మరి కోవిడ్ ప్రోటోకాల్ ఈ ఎస్ఎంఎస్ ఏవైతే ఉన్నాయో వాటిని పాటించాలని చెప్పి మేము అవగాహన కల్పిస్తున్నప్పుడు ప్రతి ఒక్కరూ కూడా దాన్ని సహృదయంతో అర్థం చేసుకొని పోలీసులకు అందించిన సహకారాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. మీరందరూ అందించిన సహకారం వల్లనే నేను ఈరోజు ఈ సన్మానాన్ని పొందగలుగుతున్నానని నేను అనుకుంటున్నాను. ఒక్కదాని కృషి కాదు, నాకు ఈ జిల్లాలో ఉన్నటువంటి అధికారులు, సిబ్బంది మరియు నా ఉన్నతాధికారులు ఇచ్చినటువంటి ఆదేశాన్ని నేను ఇక్కడ ప్రజా సంక్షేమం కోసం నేను అమలుపరచడం, అదేవిధంగా మరి నాకు చేయూతగా సహకరించడానికి ముందుకొచ్చినటువంటి స్వచ్ఛంద సంస్థలు, అన్ని డిపార్ట్మెంట్స్ కూడా, రెవెన్యూ డిపార్ట్మెంట్, మెడికల్ డిపార్ట్మెంట్, అందరూ ఇచ్చినటువంటి సహకారంతోనే ఈరోజు